ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్న హీరోతో అతడికన్నా ఎన్నో ఏళ్లు చిన్నదైన హీరోయిన్ చిందేయటం టాలీవుడ్లో క్వైట్ కామన్. అయితే ప్రజెంట్ తమ అప్కమింగ్ మూవీస్లో కూడా ఎంతో ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్స్తో ఎంగేజ్ అవుతున్నారు కొందరు సీనియర్ హీరోలు. లిస్ట్లో ఎవరెవరున్నారు ఇప్పుడు చూద్దామా. 63 ఏళ్ల విక్టరీ వెంకటేష్ తన అప్కమింగ్ మూవీ సైంధవ్ కోసం తనకన్నా 30 ఏళ్ల చిన్నదైన శ్రద్ధా శ్రీనాథ్తో రొమాన్స్ చేయబోతున్నారు. ఆమెను హీరోయిన్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. దీనికి శైలేష్ కొలను డైరెక్టర్. మెగాస్టార్ చిరంజీవి 67 ఏళ్ల సీనియర్ హీరో. తన ఏజ్ ని మ్యాచ్ చేసే హీరోయిన్లు లేకపోవడంతో తనకంటే 30 ఏళ్ల చిన్న వాళ్ళైన హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నారు. వాల్తేర వీరయ్యలో తనకంటే 30 ఏళ్ల చిన్నదైన శృతి హాసన్తో డ్యూయట్స్ పాడారు, రొమాన్స్ చేశారు చిరు. అప్కమింగ్ మూవీ బోలా శంకర్ లో తనకంటే 35 ఏళ్లు చిన్నదైన తమన్నాతో ఆడిపాడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 50 ప్లస్ లో ఉన్నారు. ఆయన కూడా ప్రస్తుతం తన అప్కమింగ్ మూవీస్ లో తనకన్నా ఎన్నో ఏళ్లు చిన్నవారైన హీరోయిన్స్ తో రొమాన్స్ కు రెడీ అయిపోయారు. హరిహర వీరమల్లులో తనకన్నా 21 ఏళ్లు చిన్నదైన నిధి అగర్వాల్ ఆయనతో రొమాన్స్ చేయబోతోంది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ లో తనకన్నా 30 ఏళ్లు చిన్నదైన శ్రీలీల ఆయనతో డ్యూయట్స్ పాడడానికి రెడీ అయిపోయింది. ఇక సుజిత్ డైరెక్షన్ లో సెట్స్ పైకి వెళ్లబోయే ఓజీలో సైతం పవన్ కళ్యాణ్ తనకన్నా 23 ఏళ్ల చిన్నదైన ప్రియాంక అరుల్ మోహన్ తో రొమాన్స్ చేయబోతున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. అనిల్ రావిపూడి దీనికి డైరెక్టర్. బాలయ్య 108వ సినిమాగా విశేషాన్ని సంతరించుకున్న ఈ మూవీలో ఆయన సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కాజల్ కన్నా బాలయ్య 25 ఏళ్లు పెద్ద. మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు ప్రస్తుతం సెట్స్ పై ఉంది. దీనికి వంశీకృష్ణ ఆకీల డైరెక్టర్. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న నూపుర్ సనన్ రవితేజ కన్నా 25 ఏళ్లు చిన్న. ఇంకా అక్కినేని నాగార్జున నెక్స్ట్ మూవీ కోసం హీరోయిన్ గా ఆయన కన్నా 38 ఏళ్లు చిన్నదైన మానస వారణాసి నటిస్తోంది. ఈమె 2020 ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైంది. ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది.